ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యో పోలీస్ అయినా, ఏంది నువ్వు మాట్లాడేది? మనిషిని చంపడం ఏందయ్యా? అసలు నా కొడుకు ఆ అమ్మాయిని చంపడం ఏంటి ఇన్స్పెక్టర్? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకేనా అర్థం అవుతుందా? భవాని గారు ఒక నిమిషం ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. అసలు చరణ్ కి హేమని చంపాల్సిన అవసరం ఏంటి? అదే కదా, అసలు హేమ చనిపోయిందని ఇప్పుడు మీరు చెప్పేదాకా మాకెవ్వరికీ తెలీదు. మీరెక్కడో పొరపాటు పడుతున్నారు ఇన్స్పెక్టర్ గారు. హేమకి చరణ్ కి ఎంగేజ్మెంట్ జరగబోయి ఆగిపోయింది. అంతకు మించి ఆ అమ్మాయికి చరణ్ కి ఏ సంబంధం లేదండి. లేదు మేడం, ప్రాథమిక దర్యాప్తు చేశాకే చరణ్ మీద అరెస్ట్ వారెంట్ తీసుకుని వచ్చాం. మీరు హంతకుడు అంటున్నది, అరెస్ట్ చేస్తాను అంటున్నది ఎవరినో, ఆ చరణ్ పేరు పక్కన ఉన్న ఇంటి పేరు ఎవరిదో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నది ఘట్టమనేని కుటుంబం గురించి అని మర్చిపోకండి. ఘట్టమనేని వంశం తప్పు చేయదు. ఒకవేళ చెయ్యాల్సిన పరిస్థితి వస్తే న్యాయం ముందు తల వంచి శిక్షని స్వీకరిస్తాం. ప్రాథమిక దర్యాప్తు చేశారు, ప్లాన్తో వచ్చారో నాకు తెలీదు, కానీ ఈరోజు తనకెంతో ముఖ్యమైన రోజు. ఇలా నలుగురిలో వచ్చి అవమానిస్తాను అంటే నేను చూస్తూ ఊరుకోను. మీ గురించి తెలుసు కాబట్టి ఒకటికి రెండు సార్లు అన్ని చెక్ చేసుకునే ఇక్కడికి వచ్చాం మేడం. ఇన్స్పెక్టర్ గారు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. మనిషిని చంపేంత మృగాలు ఇక్కడెవరూ లేరండి. ఇన్స్పెక్టర్ గారు, హేమ చనిపోయి ఎంతసేపు అయింది? 1 అవర్ అయింది మేడం. అంటే 10:00 పొద్దున 9 నుంచి ఇంట్లోనే ఉన్న చరణ్ 10 హేమని ఎలా చంపగలడు? లేదు మేడం, అమ్మాయిని పొడిచి చంపడం ఒక ప్రత్యక్ష సాక్షి చూశారు. ఎస్ఐ గారు, అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పండి. హేమ తన బాయ్ ఫ్రెండ్ కళ్యాణ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే చరణ్ వాళ్ళని అడుక్కొని హేమను కత్తితో పొడిచాడంట. చరణ్, మీరు 10:00 ఎక్కడున్నారు? పెద్దమ్మా, చిన్న పని ఉంది, 10 నిమిషాల్లో బయటికి వెళ్ళొస్తాను. ఈ టైంలోనా? ఇంకాసేపట్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఎక్కడికి చెప్పు, ఫంక్షన్ అయ్యాక వెళ్దూగానే. లేదు పెద్దమ్మా, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట, జస్ట్ ఒక 10 మినిట్స్లో వచ్చేస్తాను. సరే. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని చూడ్డానికి పోయి మళ్ళా ఎంటనే తిరిగి వచ్చేసి ఉండాడు. అంటే ఎగ్జాక్ట్ గా మర్డర్ జరిగిన టైంకి చరణ్ ఇక్కడ లేడు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.